గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక సిక్స్ ప్రిపోజిషన్స్ ఇంటర్ రిలేషన్ కలిగి ఉన్నాయి ఆ ఇంటర్ రిలేషన్ ఉన్నటువంటి సిక్స్ ప్రిపోజిషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కూల్గా త్రీ మినిట్స్ నా క్లాసు విని ఈ విషయాన్ని తెలుసుకోండి ఫ్రెండ్స్ మనకి ఏదో ఒక ఒక టేబుల్ ఇలా ఉంది అనుకుందాం జస్ట్ ఎ టేబుల్ సమ్ వుడెన్ టేబుల్ ఇలా ఉంది అనుకుంటే ఈ టేబుల్తో రిలేషన్ను కలుపుతూ ఒక సిక్స్ ప్రిపోజిషన్స్ మీకు చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినండి ఏదైనా ఒక వస్తువు దీని యొక్క సర్ఫేస్ మీద ఉన్నట్లయితే ఇక్కడ ఆన్ అని వాడతాం అలా కాకుండా దీనికి పైభాగా చూడండి టేబుల్ ఎంతవరకు ఆక్యుపై చేయగలిగిందో ఆ మేరకు అదే పరిధిలో ఉన్నట్లయితే అక్కడ మనం ఓవర్ అని అంటాం దెర్ ఈజ్ ఎ క్లాక్ ఓవర్ ద టేబుల్ అని అంటాం మరి ఇదే అంటే ఈ టేబుల్ యొక్క మ్యాక్సిమం హైట్ ఇది ఈ హైట్కి మించి దీని ఏరియాకు ప్రక్కన లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఉన్నట్లయితే దాన్ని మనం అబౌవ్ అని వాడుకుంటాం ఇక్కడైనా సరే దీన్నైనా సరే మనం అబౌవ్ అని వాడుకుంటాం ఏదైనా ఒక వస్తువు అదే క్లాక్ అక్కడ ఉందనుకుందాం దెర్ ఈజ్ ఎ క్లాక్ అబౌవ్ ద టేబుల్ అనాలి ఓవర్ ద టేబుల్ అని అనకూడదు ఓవర్ ద టేబుల్ అంటే ఆ టేబుల్కి నిట్ట నిలువుగా పర్పెండిక్యులర్ హైట్లో ఉండాలి సరే అలాగే ఇక్కడ ఈ టేబుల్ యొక్క ఏరియా ఇది అనుకున్నాం కదా ఈ ఏరియాకి దిగువన ఇవన్నీ కూడా అప్ సైడ్ హయ్యర్ దెన్ ద టేబుల్ ఇవి లోవర్ దాన్ ద టేబుల్ టేబుల్కి దిగువన ఏమైనా ఉన్నట్లయితే అది ఈ ఏరియా కాకుండా అవుట్ సైడ్ ఉన్నట్లయితే బిలో అని అంటాం అంటే అబౌకి ఆపోజిట్లో బిలో తీసుకుంటాం అలాగే రైట్ సైడ్ అయినా సరే అదే తీసుకుంటాం బిలో మరి ఈ ఉంటే ఏమనాలి అంటే అండర్ లేదా అండర్ని దనాలి అండర్ ఆర్ అండర్నీద్ సి అండర్ లేదా అండర్నీద్ అని అనాలి సో అండర్ ఆర్ అండర్నీద్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒక వస్తువు దీని కిందన అంటే చూడండి ఓవర్ ఎలా అయితే ఉందో పర్పెండిక్యులర్ హైట్లో విధంగా ఆ టేబుల్ ఏరియాని కవర్ చేస్తూ ఉండాలి ఇక్కడ అండరు అండర్నీకి మధ్య ఏమో డిఫరెన్స్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఎలా అంటే అండర్నీ ఒక కాంక్రీట్ నౌన్కు మాత్రమే వాడతాం కాంక్రీట్ నౌన్ కాంక్రీట్ నౌన్ అంటే ఏమిటి ఏదైనా వస్తువుని చూసి తాకగా తాకడానికి అవకాశం ఉన్నవి ఫర్ ఎగ్జాంపుల్ పీస్ ఆఫ్ చాక్ షర్ట్ సెల్ ఫోన్ బ్లాక్ బోర్డ్ ఇవన్నీ కూడా కాంక్రీట్ నౌన్స్ ఒక ఎగ్జాంపుల్ చూడండి దెర్ ఈజ్ అ్యాట్ అండర్నీత్ టేబుల్ అంటే ఈ టేబుల్ కింద క్యాట్ ఉంది ఆ క్యాట్ అనేది ఒక కాంక్రీట్ నౌన్ మరి అండర్ ఉంది కదా మరి అండర్ ఎలా వాడాలి అంటే అండర్ కాంక్రీట్ నౌన్కి యాబ్స్ట్రాక్ట్ నౌన్కి రెండింటికి వాడుకోవచ్చు చూడండి కాంక్రీట్ నౌన్కి వాడుకోవచ్చు యాబ్స్ట్రాక్ట్ నౌన్కి వాడుకోవచ్చు యాబ్స్ట్రాక్ట్ నౌన్కి కూడా వాడుకోవచ్చు ఇది కాంక్రీట్ నౌన్కి వాడుకోవచ్చు యాబ్స్ట్రాక్ట్ నౌన్కి కూడా వాడుకోవచ్చు యాబ్స్ట్రాక్ట్ నోన్ అంటే ఏమిటి కాంక్రీట్ నోన్కి ఆపోజిట్ ఏదైతే ఉందో అదే యాబ్స్ట్రాక్ట్ అంటే ఏదైనా వస్తువుని చూసి తాకగలిగ స్వభావం ఉంటే అది కాంక్రీట్ అనుకున్నాం ఆ స్వభావం లేనివి యాబ్స్ట్రాక్ట్ అంటే ఏదన్నా ఒక హ్యాపీనెస్ యాబ్స్ట్రాక్ట్ ఐడియా యాబ్స్ట్రాక్ట్ ప్లాన్ హ్యాపీ యాబ్స్ట్రాక్ట్ శాడ్నెస్ యాబ్స్ట్రాక్ట్ సో ఇవన్నీ కూడా యాబ్స్ట్రాక్ట్ ఐడియాస్ చూ ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే దెర్ ఈస్ దెర్ ఈస్ అండర్ ఎయిటీన్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ అండర్ ఎయిటీన్ అంటే ఇక్కడ ఏంటి ఏజ్ సో అక్కడ అండరే వాడాలి అండర్నీది వాడకూడదు ఎందుకంటే అండర్నీది ఎక్కడ వాడాలంటే ఓన్లీ ఫర్ కాంక్రీట్ నోన్ అండర్ ఎక్కడ వాడాలి అంటే కాంక్రీట్ నోన్కి యాబ్స్ట్రాక్ట్ నోన్కి రెండింటికి వాడుకోవచ్చు అంటే దెర్ ఈస్ దెర్ ఈస్ ఎ క్యాట్ అండర్ ద టేబుల్ ఈజ్ కరెక్ట్ సే దెర్ ఈజ్ అండర్ ఎయిటీన్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ దట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ అంటే అండర్ అనేది కాంక్రీట్ నోన్కి యాబ్స్ట్రాక్ట్ నోన్కి రెండింటికి వాడుకోవచ్చు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండర్నీది అనేది ఒక కాంక్రీట్ నోన్కి మాత్రమే వాడుకోవాలి దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే ఇన్ దిస్ వీడియో థ్యాంక్ యూ